అస్సలం అలాక్ వరమూల వర్కతా హౌజుల్మినైతానీ రజీమ్ బిస్మిల్లా రహమాని రహీమ్ ఖురాన్ హదీసులు ఇస్లాం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు అబూ తల్వా రజల్లా గారి గురించి ధరణ తారలో ఆధారంగా తెలుసుకోబోతు ఉన్నాము ముందుగా శాపకస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన యొక్క రక్షణని అల్లాహకు సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమీన్ అబూ తల్వా రజల్లా గారు ఎవరంటే ఇస్లాంలో అల్లా యొక్క చివరి ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అసం గారి యొక్క శిష్యుల్లో సహబాల్లో ఒక సహబా ఈ యొక్క అబూతల్వారజిల్లా గారు మరి చూసినట్లయితే ఉమ్మే సులైమ్ భర్త మరణ అనంతరం వితంతమైందని తెలిసి అబూ అబూతల్వార జిల్లా గారు ఎంతో సంతోషించారు ఈ సంతోషానికి కారణం తాను ఆమెను చూసుకోవాలన్నదే ఆమె గుణగణాలు ఆమె రూపురేఖలు హుందాతనం అతన్ని కట్టిపడేసింది తాను కూడా తక్కువేమీ కాదు కుటుంబ గౌరవంలో సిరి సంపదల్లో విలువిద్యలో గుర్రపు స్వారీలో ప్రముఖ వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు అబూ తల్వా మరి కనుక ఉమ్మే సులైం తననే చేసుకుంటుంది అని అతని యొక్క ధీమ ఇలా ఆలోచించి ఓ రోజు అబూ తల్వా ఆమె ఇంటికెళ్ళి తలుపు తట్టాడు తల్వా అన్నప్పుడల్లా రజల్లా గారు లేదా రజల్లా తల్లా అనేది చెప్పడం మంచిది సరే ఉమ్మే సులైం అన్నప్పుడు కూడా రజల్ రజల్లా తాల్ అని చెప్పడం మంచిది ఉమ్మే సులైం రజల్లా గారు రజల్లా తాల్ ఇప్పుడు ముస్లిం వనిత అయినప్పటికీ ఆమె తలుపు తెరిచి అబూతల్వాను లోపలికి ఆహ్వానించింది అబూతల్వా లోపలికి ప్రవేశించాడు లోపల ఉమ్మే సులైంతో పాటు ఆమె చిన్నారి కొడుకు అనస్ కూడా ఉన్నాడు అబూతల్వా తన మనసులోని మాట ఆమె ముందు వ్యక్తపరిచాడు కానీ ఆమె తన ఆశలకు భిన్నంగా సమాధానం ఇవ్వడంతో అబూతల్వా కంగు తిన్నాడు అబూతల్వా నేను మీలాంటి వ్యక్తి మాటను మాటను కాదనలేను కానీ మీరు ఇస్లాం స్వీకరించిన స్వీకరించినంతవరకు నేను మిమ్మల్ని వివాహం వివాహమాడలేను అని అన్నారు ఉమ్మేర్ సల్మా రజల్లా గారు ఇది ఆమె నిరాకరణకు అసలు కారణం ఎందుకంటే కురాన్లో ఒక వాక్యం ఉంది ఏంటది ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకూడదు అనేటటువంటి వాక్యం ఇది ఆమె నిరాకరణకు అసలు కారణం కానీ ఈ విషయాన్ని అబూతల్వా గ్రహించకుండానే మీ నిరాకరణకు అసలు కారణం అది కాదు అన్నాడు మరేమిటి అని మెహర్ రూపంలో వెండి బంగారాలు సిరి సంపదలు అని ఉమ్మీర్ సలైం రజల్లా గారు ఈ మాట విని ఆశ్చర్యపోతూ అబూతల్వా నేను దైవ సాక్షిగా చెబుతున్నాను వినండి మీరు గనక ఇస్లాం స్వీకరిస్తే నేను ఎలాంటి సిరి సంపదలు వెండి బంగారాలు లేకుండానే ఎటువంటి మెహర్ లేకుండానే అంటే ఇటువంటి కానుకలు ఏవి మెహర్గా లేకుండానే నేను మిమ్మల్ని వివాహమాడుతాను నేను మీ నుండి మెహర్గా ఇస్లాంని స్వీకరి స్వీకర స్వీకారాన్ని మాత్రమే కోరుతున్నాను మెహర్గా అని అన్నారు అంటే అప్పట్లో మగవారు ఆడవారికి మెహర్ అనేది చెల్లించి పెళ్లి చేసుకునే పద్ధతి ఉంది ఇది అప్పట్లో కాదు ఇప్పట్లో కూడా ఇస్లాంలో ఉంది ముస్లింలు ఎవరైనా సరే మగవారు ఆడవారికి మెహర్ చెల్లించి పెళ్లి చేసుకోవాలి అది ఏదైనా కానీ ఎంతైనా కానీ ఏదైనా కానీ మగవారే ఆడవారికి ఇవ్వాలి కానీ ఆడవారి నుంచి ఎటువంటి రూపంలో కూడా కట్నకానుకలు తీసుకోవడానికి వీలు లేదు ఇది ఇస్లాంలో ఉన్నటువంటి పద్ధతి మరి ఈ యొక్క విషయాన్ని వీళ్ళిద్దరికీ చర్చించుకోవడం జరిగింది ఇలా వారిద్దరూ సంప్రదింపుల తర్వాత తల్వా ఇస్లాం స్వీకరించడానికి సిద్ధమయ్యాడు ఉమ్మే సులైం రజల్లా గారు చెప్పినట్లు తల్వా సద్వచనం పఠించి కల్మా చదివి ముస్లిం సముదాయంలో చేరిపోయాడు ఆ తర్వాత వారిద్దరి వివాహం జరిగింది హజరత్ అబూ తల్వార జిల్లా గారు ఇప్పుడు తన సిరి సంపదల్ని శక్తి సామర్థ్యాలను ఇస్లాం ధర్మ ఉన్నతి కోసం వినియోగించడం ప్రారంభించారు ఆయన మహాప్రవక్త ముహమ్మద్ సల్లహా హుస్సన్ గారితో కలిసి అనేక యుద్ధాలలో కూడా పాల్గొన్నారు ఉహూద్ యుద్ధంలో ముహ్మద్ సుస్లం గారు గాయపడి అతి ప్రమాదకర స్థితిలో పడి ఉన్నప్పుడు కొందరు అనుచరులు మాత్రమే ఆయనకు రక్షణ వలయంగా ఏర్పడి కాపాడగలిగారు వారిలో అబూ తల్వార్ రజిల్లా గారు కూడా ఉన్నారు ఆయనే మొహమ్మద్ అస్లిం గారిని కాపాడిన వారిలో హజరత్ అబూ తల్వార్ రజిల్లా గారు మదీనాలోని అన్సార్ ముస్లిములలో అందరిలోకెళ్ళ గొప్ప ధనికులు అన్సార్ అనేటటువంటి ఒక తెగ ఇది మదీనాలో ఉందన్నమాట సౌదీ అరబ్లో ఇది అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఈ యొక్క విషయం ఆయనకు అనేక ఖర్జూరపు తోటలు ఉండేవి తల్వాగారికి అబూతల్వా గారికి వాటిల్లో బైర్వా అనే తోట అంటే ఆయనకు చాలా ఇష్టం ఈ తోట మస్జిదే నబవీకి సౌదీ అరేబియాలో మస్జిద్దే నబవీకి మక్ మదీనాలో ఉన్నటువంటి మస్జిదే నబవీ ముందు బాగానే ఉండేది మొహమ్మద్ సుస్లం గారు ఆ తోటలోకి ఎక్కువగా వెళ్తూ ఉండేవారు అక్కడ లభించే మంచినీళ్ళు తాగేవారు ఖురాన్లో ఒక వాక్యం ఉంది మూడో అధ్యాయం తొంభై వాక్యంలో మీకు అత్యంత ప్రీతికరమైన వస్తువుని దైవ మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు అనేటటువంటి ఒక వాక్యం ఉంది మీరు ఇష్టపడే అత్యంత ప్రీతికరమైన వస్తువు దైవ మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు ఎక్కువ పుణ్యస్థాయికి అనేది అని అనిపిస్తుంది దీని యొక్క అర్థం ఈ యొక్క వాక్యం అవతరించినప్పుడు అబూతల్వార్ రజాల గారు లేచి ఏమన్నారంటే ఓ అల్లా యొక్క ప్రవక్త మమసం గారు మీకు అత్యంత ప్రీతికరమైన వస్తువుని దైవ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరని అల్లా కురాన్లో సెలవిస్తున్నాడు కదా బర్వా అనే తోట నాకెంతో ఇష్టమైనది అందుచేత నేనా తోటను దైవ మార్గంలో దానం చేస్తున్నాను దైవం నుండి దాని పుణ్యఫలం ఆశిస్తున్నాను ఈ యొక్క తోటను దానం చేసి దీనికి ప్రతిఫలంగా నేను అల్లహ నుంచి పుణ్యఫలాన్ని ఆశిస్తూ ఉన్నాను పరలోకంలో అది నా కోసం గొప్ప నిక్షేపంగా తయారవుతుందని నేను నమ్ముతున్నాను అని మమసస్లం తోటి అన్నారు దైవ ప్రవక్త మీరు దైవాజ్ఞ ప్రకారం దాన్ని ఉపయోగించండి అని ప్రవక్త మమస్లం తోటి చెప్పడం జరిగింది అప్పుడు మమతస్లం గారు ఏమన్నారంటే చాలా మంచిది ఎంతో లాభదాయకమైనటువంటి సంపద ఎందుకంటే పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఖర్చు చేస్తున్నటువంటి విషయం ఇది నిజంగా ఎంతో లాభదాయకమైన సంపద నీ మాటలు నేను విన్నాను అయితే నాదొక సలహా ఆ తోటను నీ యొక్క పేద బంధువులకు నువ్వు పంచిపెట్టాయి అని మమత అస్లం గారు చెప్పారు నీ యొక్క పేదల మీ బంధువుల్లో ఉన్నటువంటి పేద వాళ్ళకే ఆ యొక్క తోటను పంచిపెట్టాయని మమ్మల్ సుష్ణ గారు చెప్పారు అల్లాహ్ అక్బర్ హజరత్ అబూ అల్వ రజల్లా గారు ఈ మాట విని నేను మీ యొక్క ఆజ్ఞ శిరసా వహిస్తున్నాను అన్నారు తర్వాత ఆయన ఆ తోటను తన పెద్ద నాన్న చిన్నాన్న కొడుకులకు ఇతర బంధువులకు పంచివేశారు ఈ యొక్క విషయం బుకారీ హదీస్ గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది అల్లాహ్ అక్బర్ మదీనా పట్టణానికి మూడు వైపులా చిన్న చిన్న కొండలు చిన్న చిన్న కొండలు కజ్జరూపు తోటలతో నిండిపోయి సందు లేకుండా ఉన్నందున పట్టణం సురక్షితంగా ఉంది కానీ ఒకవైపు మాత్రం ఖాళీగా ఉంది మహాప్రవక్త మమసం గారు శత్రువులను ఎదుర్కోవడానికి ఖాళీగా ఉన్ ఖాళీగా ఉన్నవైపు అగడత త్రవటం అవసరమని భావించారు ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని పది పదేసి మంది అనుచరులకు పది పది గజాల చొప్పున ఇలా గ్రూపులు గ్రూపులుగా విభజించి ఇచ్చారు వెంటనే త్రవ్వకం పని మొదలైంది ఈ యొక్క విషయం మనం ఇంతకుముందు అర్హుకుల మొత్తంలో కూడా మరియు ఈ యొక్క సహభాగారి చరిత్ర కంటే ఇంతకుముందు ఉన్నటువంటి సహబాగారి చరిత్రలో కూడా ఈ యొక్క విషయం తెలుసుకోవడం జరిగింది ఆ యొక్క అగ అగడత తవ్వేటప్పుడు ఒక రాయి రావటం ఆ రాతి నుంచి మూడుసార్లు వెలుతురులో రావటం మరి దాని నుంచి ఆ యొక్క వెలుతురుల నుంచి ప్రవక్త గారికి తాళాలు ఇవ్వటం ఇలాంటి అనేక అద్భుతాలనే మనం ఈ యొక్క అగడతకు సంబంధించినటువంటి అద్భుతాలను మనం చూడటం జరిగింది ఇంతకుముందు మరి ఇప్పుడు కూడా ఇకపోతే హిజ్రీ శకం ఐదవ ఏటా శీతాకాలం రాత్రి వేళల్లో విపరీతమైనటువంటి చలి పైగా అనేక మంది అనుచరులు తిండి లేక మూడేసి రోజులు పస్తులు కూడా ఉండవలసి వచ్చింది అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు ఎంతో నిగ్రహంతో పని చురుగ్గా చేయటం మొదలుపెట్టారు కానీ అనేక మంది అనుచరులు ఆకలితో నకనకలాడుతూ ఉన్నారు కళ్ళు లోపలికి పీక్కుపోయాయి ఒక అనుచరుడైతే ఆకలితో ఎంతో బాధపడుతూ మమ్మసస్లం గారి దగ్గరికి వచ్చి దైవప్రక్త మమ్మసం గారు మూడు రోజుల నుంచి తిండి లేదు ఆకలికి తట్టుకోలేకపోతున్నాను ఇదిగో పొట్ట మీద రాళ్ళు కట్టుకున్నాను అంటూ చొక్క పైకెత్తి కడుపు మీద కట్టుకున్న రెండు రాళ్ళు చూపించాడు అప్పుడు ముమద్ గారు అతడి పరిస్థితి చూసి ఎంతో జాలిపడ్డారు కానీ ఏం చేయగలరు స్వయంగా ఆయన కూడా లోలోన ఆకలితో ఎంతో బాధపడుతున్నారు అందువల్ల అనుచరుని మాటలకు సమాధానంగా ఆయన తన చొక్క పైకెత్తి చూపారు అది అది చూసిన తర్వాత అనుచరుని కళ్ళల్లో గిర్రున్న నీళ్లు తిరిగాయి తన ప్రియతమ నాయకుని పొట్టపై మూడు రాళ్ళు కట్టు కట్టబడి ఉన్నాయి ఆకలితోటి రాళ్ళు కట్టుకుంటారు కడుపుకి అల్లా అక్బర్ ఇలా ఎంతోమంది పస్తులతో ఉండి కూడా ఉత్సాహంగా తవ్వకం పనిచేస్తూ ఉన్నారు కందక యుద్ధం లేదా అగడత యుద్ధం అని ఇలా అనేక పేర్లు ఉన్నాయి ఆ యొక్క యుద్ధానికి అయితే అనసర జిల్లా గారు అనే ఓ బాలుడు మహుస్లం గారు ఆకలితో కడుపు మీద కట్టుకున్న రాళ్ళు చూసి చాలా ప్రభావితుడయ్యాడు అతడు వెంటనే కందకం తవ్వుతున్న తన తండ్రి అబూ తల్వా రజిల్లా గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు హజరత్ అబూ తల్వా రజిల్లా గారు ఈ సంగతి విని చాలా బాధపడ్డారు అయితే బాబు నువ్వు వెంటనే మమకృష్ణ గారి దగ్గరికి వెళ్ళు భోజనం చేయడానికి మా నాన్నగారు పిలుస్తున్నారని చెప్పు ఆయన్ని మన ఇంటికి పిలుచుకురా ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు వచ్చినా పర్వాలేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో మన ఇంట్లో అన్నం కొద్దిగానే ఉంది అందుచేత నువ్వు మమసం గారికి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క విషయం తెలియజేయి అప్పుడు ఆయన పిలుచుకునే అని చెప్పారు హజరత్ అబూ తల్వార్ రజిల్లా గారు ఆయన యొక్క కుమారుడైనటువంటి అనస్ రజిల్లా గారు వెంటనే మమసం గారి దగ్గరికి పరిగెత్తుకెళ్లారు కానీ అక్కడ అస్లం గారు అనేక మంది అనుచరుల మధ్య కూర్చుని ఉన్నారు అందుచేత అనసర జిల్లా గారు వచ్చిన ఏమిటో చెప్పకుండా మౌనంగా నించున్నారు అయితే మమస్లం గారు ఆ అబ్బాయిని చూడగానే ఏమిటి నిన్ను అభూత పంపించాడా అని అడిగారు అల్లాహ్ అక్బర్ అవునండి మమ్మల్సలం గారు అని అన్నారు అనసర జిల్లా గారు అప్పుడు మహ్మ సుస్లం గారు అనుచరులను ఉద్దేశించి సహబాలను ఉద్దేశించి సహచరులారా అబూ తల్వా ఇంటికి పదండి ఆయన మనకు ఈ పూట భోజనం ఏర్పాటు చేశాడు అన్నారు బిగ్గరగా పెద్దగా అందరికీ వినపడేలా అల్లాహ్ అక్బర్ మొహమ్మద్ సుస్లం గారి యొక్క పిలిపి విని దాదాపు ఎనభై మంది అనుచరులు సిద్ధమయ్యారు మొహమద్స్లం గారు వారందరినీ వెంటబెట్టుకుని తల్వా ఇంటికి బయలుదేరారు అనస్రజల్లా గారు ఈ పరిస్థితి చూసి కంగారు పడుతూ ఇంటికి పరిగెత్తారు నాన్న నాన్న మహమద్దు అస్లం గారు చాలా మందిని పిలుచుకొస్తున్నారు అని అన్నారు ఆయన రొప్పుతో రోజు రోజుతో ఉమ్మే సులైం రజల్లా గారు విన్నావుగా ఇప్పుడు ఏం చేద్దాం అన్నారు రజల్లా గారు అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకున్నారు ఏం చేయాలని ఉండి దేవుడే మనకు సహాయం చేస్తాడు అన్నారు హజరత్ ఉమ్మే సుల్మా రజల్లా గారు ఏమాత్రం కూడా కంగారు పడకుండా అంతలో మహ్మ సూస్లం గారు అనుచరులను తీసుకొని వచ్చారు హజరత్ అబూ తల్వార్ రజల్లా గారు దైవ ప్రవక్త మహజు అస్లం గారి యొక్క చెవి దగ్గరకు వచ్చి దైవ ప్రవక్త మమసస్లం గారు ఇంట్లో రెండు రెండు రొట్టెలు మాత్రమే ఉన్నాయి అన్నారు మెల్లగా మరేం పర్వాలేదు నీవు రొట్టెలతో పాటు నేతి గిన్నె కూడా తెచ్చి నా ముందు పెట్టు అన్నారు ప్రవక్త మహజ అస్లం గారు చిరునవ్వుతో అల్లాహ్ అక్బర్ హజరత్ అబూ తల్వార్ రజిల్లా గారు లోపలికెళ్ళి ఒక పాత్రలో రొట్టెలతో పాటు నేత గిన్నె పట్టుకొని తీసుకొచ్చారు అప్పుడు మమ్మసులం గారు నేత గిన్నెను పైకెత్తి పైకెత్తి వంచితే అందులో నుంచి రెండు మూడు బొట్లు నెయ్యి రొట్టె మీద పడింది దాన్ని చూపుడు వేలతో మొత్తం రొట్టె మీద రాశారు వెంటనే ఆ రొట్టె పైకి ఉబుకుతూ పాత్ర అంచుదాకా వచ్చింది దాని మీద ఓ గుడ్డ కప్పి బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఆజిమ్ ఫీహల్ బర్కత్ అని పఠించారు అల్లాహు అక్బర్ ఆ తర్వాత పదేసి మంది చొప్పున అనుచరుల్ని భోజనం చేయడానికి లోపలికి పిలిచారు అప్పుడు పదేసి మంది అనుచరులు వచ్చి గుడ్డ కింద చేయి దూర్చి ఒక్కొక్క రొట్టె తీసుకొని తినడం ప్రారంభించారు మొదటి విడత పది మంది కడుపు నిండా తిని వెళ్ళగానే రెండవ విడత పది మంది వచ్చేవారు ఇలా మొత్తం ఎనభై మంది కడుపు నిండా తిని లేచారు ఆ తర్వాత మొహమ్మద్ సుస్లిం గారు కూడా తిన్నారు అయినా కూడా రొట్టెలు ఏమాత్రం తరగకుండా తగ్గకుండా పాత్ర నిండా అలాగే ఉన్నాయి చివరికి అబూతల్వారా జిల్లా గారు ఆయన పిల్లలు కూడా కడుపు నిండా తిన్నారు మొహమ్మద్ సుస్లిం గారి ద్వారా బహిర్గతమైన ఈ మహిమను తలుచుకుంటూ ఇలా అనేక అద్భుతాలు జరిగా జరిగాయి అల్లా యొక్క దయ వల్ల అలహందుల్లా అల్లా ప్రవక్త మొహమ్మద్ హుస్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతి పైన శాంతి సేవికల కురిపించ కురిపించండి వల్ల అలా ఇబ్రాహీంల గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన శాంత శాంతసేవికల కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా వాళ్ళ గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సీవికల కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగానే వారసున చేసి అంతిమ రోజు అస్లతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సస్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమెన్ అల్లా ప్రవక్త ప్రవక్తల ద్వారా ఏదైతే కురాన్ మరియు ఆదేశాలు మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్ అల్లా మీరు ఉంచిన బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్ అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అనేక రకాల కీడుల నుంచి సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి వడ్డీ నుంచి చిరుకు నుంచి హరాం నుంచి ఆకలి దప్పికల నుంచి అవిశ్వాసుల నుంచి అలా మేము ఒకళ్ళని అడుక్కునే దాని నుంచి ప్రతి విషయం నుంచి యాక్సిడెంట్ల నుంచి అనారోగ్యాల నుంచి మేము తీరవలేని బాధ్యతల నుంచి అనేక ఇబ్బందులు ఇక్కట్ల నుంచి అలా ప్రతి విషయం నుంచి ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి సమాజ శిక్షల నుంచి దర్జాల ఉపద్రవల నుంచి ఆజోజు రోజు మా రోజుల నుంచి ప్రళయదిన రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి నరకయాత్ర నుంచి నరకం నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల ఈ యొక్క ప్రసంగం ఎవరైతే వింటున్నారో ఈ యొక్క ప్రసంగాన్ని ఇతరులకు ఎవరైతే చేరుస్తూ ఉంటారో ప్రతి ఒక్కరి తరఫున మరియు మా కుటుంబం తరపున కూడా వల్ల మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల మా యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల మా పాపాలను క్షమించండి వల్ల మా స్వర్గ భాగ్యం ప్రసాదించండి వల్ల ఆ మీన్ అల్లాహు అక్బర్ అలహందుబ్బాన్ అల్లా అల్లాహ్ అక్బర్ أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله